ఆయన శిబిరంలోనే ఒక రైతుకి మైక్ ఇచ్చాడు. ఆ రైతు చేతిలో మైక్ ఉంది, చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు ఆయన అడుగుతున్నాడు, ఆయన సమాధానం చెప్తున్నాడు. సరే చంద్రబాబు నాయుడు గారు అకాల వర్షాలు నేపథ్యంలో రకరకాలైనటువంటి రాజకీయ క్రీడలకి తెరలేపడం జరిగింది. అందులో భాగంగా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా చెప్పేటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఈరోజు పేపర్లో కూడా వచ్చింది, సాధారణంగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తాయి కాబట్టి ఈరోజు కూడా రాసింది చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్, ఒక బస్తాకి రైతు 600 రూపాయలు నష్టపోతున్నాడు అని ఆయన సెలవిచ్చాడు. నేను ఆయనే ఒక రైతుకి మైక్ ఇచ్చి ఆయన శిబిరంలో రైతుకి మైక్ ఇచ్చి ఆ రైతుని అడిగాడు, ఏమయ్యా పాపం చంద్రబాబు నాయుడు బాబు ఒక ఆకుపచ్చ దండ వేసుకుని వచ్చాడు, పసుపచ్చ తీసేసి వచ్చి ఆ రైతుని అడిగాడు. ఏమని అడిగాడు, నీకు 1530 రూపాయలు పడగలుగుతా పడుతుందంటే 1530 రూపాయలు పడుతుందండి, 80 రూపాయలు అదనంగా ఖర్చయిందండి అని. నువ్వు చెప్పినట్టుగా ఆ నోటితో ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు చంద్రబాబు అన్ని ముసుకుని వెళ్ళిపోయాడు. రెండు రోజు నేను మాట్లాడలేదు, లేకుండా కాబట్టి దాన్ని పట్టుకొని ఆయన పట్టుకొని చీకు చెండాడి ఆమెను ఆయన ముందు పెట్టి దీని మొత్తం అంతా మాట్లాడుండేవాడు. మాట్లాడడానికి అవకాశం లేకుండా ఆయన నుంచి పలాయన చెందగించాడు. అంటే చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే రైతులు ఎవడు అబద్ధాలు చెప్పడు. రైతు అనేటువంటి వాడికి ఎప్పుడు నిజాయితీ ఉంటుంది, నీతిగా ఉంటాడు రైతు అనేటువంటి వాడు. ఈ చంద్రబాబు నాయుడు ఆ రైతుల చేత అబద్ధాలు చెప్పించేటువంటి ప్రయత్నం చేయడంలో ఇదొక భాగం కాదా అనేటువంటిది మనం గమనించాలి. ఆ రైతులు పాపం వాళ్ళు డబ్బులు తీసుకుని అబద్ధాలు చెప్పలేకపోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు రంగంలో దిగి రైతు వేషం వేసి మెడకు ఒక పచ్చకొండవ వేసుకుని పొసు ఆకుపచ్చ కండువ ఈయనే ఈరోజు మరల స్టేట్మెంట్ ఇచ్చాడు. 600 రూపాయలు బస్తాకి నష్టపోతుంటే ఇవి నీ ముందు నువ్వు ఏర్పాటు చేసుకుని నువ్వు మాట్లాడుకున్నటువంటి రైతుల నోటు గుండా వచ్చినటువంటి మాట రావాల్సిన మొత్తం పడిపోతుంది అని చెప్పారు. అదేవిధంగా నిన్న మాట్లాడుతూ రబీకి సంబంధించి ఈ ప్రభుత్వం బీమా చెల్లించలేదు, దానివల్ల పంట పండించుకున్నటువంటి వాడు నష్టపోతే ఈరోజు పంటకు సంబంధించి నష్టపరిహారాన్ని పొందలేకపోయాడు, దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వం బీమా చెల్లించలేదు అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడేసుకోవడం జరిగింది. 2022-23 సీజన్కి సంబంధించి పంటల బీమా కింద పంటలకు సంబంధించినటువంటి నోటిఫై చేయలేదు అనేటువంటి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలో ఏమాత్రం వాస్తవం లేదు, పచ్చి అబద్ధం అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 2022-23 రబీ సీజన్కి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఏదైతే ఉందో ఆ పంటల వివరాలు దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అన్ని కూడా నవంబర్ 2022 రబీ 2022-23 సంవత్సరానికి సంబంధించినటువంటి పంటల వివరాలు దాని నియమ నిబంధనలు అన్ని కూడా నవంబర్ 2022లోనే జియో జారీ చేయడం జరిగింది. 2022-23 సంబంధించి జియో అమర్చినటువంటి జియో ఎంఎస్ నంబర్ 66, జియో ఎంఎస్ నంబర్ 67. చంద్రబాబు నాయుడు పాపం చూడలేడేమో వాస్తవాలు, అబద్ధాల్లో బతికేటువంటి వాడు, అబద్ధాలమయమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడు, నీతి నిజాయితీ లేనటువంటి వాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలకి ఈ జీవోలకు సమాధానం చెప్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడికి పాపం మొన్నటిదాకా చెప్పాను నేను జ్ఞాపక శక్తి ఉండదు కాబట్టే పాపం చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు జీవో నోటిఫై చేసి నిన్న నువ్వు మాట్లాడినటువంటి అబద్ధాలకు సమాధానం ఇదిగో ఈ ప్రభుత్వం ఈ రోజు కాదు 24/11/2022 జియో ఎంఎస్ నెంబర్ 66, జియో ఎంఎస్ నెంబర్ 67 అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జియో. కాబట్టి చంద్రబాబు నాయుడు
పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు, రైతులను అడ్డం పెట్టుకుని వ్యవసాయానికి సంబంధించిన చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఇదే విధంగా 2022-23 సంబంధించి 2 జీవోలు ఇచ్చాం, వాటికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు తెలుసో తెలియదో ఈల్డ్ బేస్డ్ ఉంటుంది, వెదర్ బేస్డ్ కింద ఉంటాయి. అంటే వాతావరణం ఆధారంగా కొన్నిటికి బీమా వర్తిస్తుంది, కొన్నిటికి దిగుబడి ఆధారంగా బీమా వర్తిస్తుంది. ఈ రెండుకి సంబంధించినటువంటి బీమాను కూడా ఆయా పంటలకు సంబంధించి నోటిఫై చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే రైతులు 1 వంతు చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వం 1 వంతు చెల్లిస్తుంది, కేంద్ర ప్రభుత్వం 1 వంతు చెల్లిస్తుంది. మొట్టమొదటిసారిగా బీమా విషయంలో రైతులు చెల్లించాల్సినటువంటి బీమా మొత్తాన్ని చెల్లించడానికి ముందుకొచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రైతైతే బీమా చెల్లిస్తాడో 1 వంతు ఆయన హయాంలో వాళ్లకు మాత్రమే బీమా వర్తింపజేసేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా విడుదల చేసేది, కేంద్ర ప్రభుత్వం దానికి అనుబంధంగా వాళ్ళ షేర్లు వాళ్ళ వాటా వాళ్ళు ఇచ్చేటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని సరళీకృతం చేయాలి, ప్రతి ఒక్క రైతుకి బీమా ద్వారా రక్షణ కల్పించాలి, కాబట్టి రైతులకు అవగాహన లేదు, ఎవరన్నా పాపం లోన్లు తెచ్చుకునేటువంటి వాళ్ళు మాత్రమే బీమా కావాలని అడుగుతున్నారు తప్ప సాధారణ రైతు అనేటువంటిది బీమాకు అలవాటు పడలేదు, కాబట్టి ఆ బీమా మనమే చెల్లించి రైతులకు సంబంధించినటువంటి పంటలకి దిగుబడి తగ్గినా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా వాళ్ళకి సంబంధించి మనమే ఆ బీమా రక్షణ కల్పించాలి రైతులకు అనేటువంటి ఆలోచన చేసి భారతదేశంలోనే రైతులకు సంబంధించి బీమా, రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు చెల్లించాల్సినటువంటి బీమా ప్రీమియం ని భరించినటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దానికన్నా ముందు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే ఎవరైతే కొంతమంది కౌలుదారులు కావచ్చు, అటవీ హక్కుల చట్టం ద్వారా చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఈ క్రాప్ ఆధారంగా ఎవరైతే పంట వేశారో ఆ ఈ క్రాప్ బుకింగ్ చేస్తామో వాళ్ళ పంటలకు సంబంధించి నాటుకున్నటువంటి పంటలకి దాని ఆధారంగానే మీరు మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని చెప్పంటే కేంద్ర ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. యూనివర్సలైజేషన్ కింద పంట వేసుకున్నటువంటి ప్రతి రైతుకు బీమా రక్షణ కల్పించాలి అంటే దానికి సంబంధించి మా నియమ నిబంధనలను అంగీకరించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం జరిగింది. వెంటనే మారు మాట్లాడకుండా మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 1 వంతు కూడా అవసరం లేదని చెప్పి బయటకు వచ్చి రైతులు చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాట, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాట, కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాట 100% ప్రీమియం భరించినటువంటి సందర్భాలు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత అనేక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి విధానం మమ్మల్ని మా రైతాంగాన్ని ఆకర్షిస్తుంది, కాబట్టి మేము కూడా అదే పంథాలో వెళ్లాల్సి వస్తుంది, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి మేము వైదొలుగుతామని చెప్పిన మీదట కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు, మేము ఉన్నతాధికారులు అందరం పాల్గొని దాని ఆయన చెప్పినటువంటి మాట మీరు కోరుకున్నటువంటిగానే ఏదైతే ఈ క్రాప్ ఆధారంగా ఈరోజు ఇన్సూరెన్స్ దాన్ని ఏ విధంగా అయితే మనం వాళ్ళకి అన్వయింపజేస్తాం, వాళ్ళకి దాన్ని వాళ్ళందరికి కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం, బీమా రక్షణ కల్పిస్తాం,